మెనోపాజ్ అంటేనే మహిళల్లో నెలసరి పూర్తిగా ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే వారు మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. నెలసరి ఆగిపోయినా రక్తస్రావం అవుతుందంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన సమస్యకు సూచికగా భావించాలి. మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావానికి ఒక్కోసారి క్యాన్సర్ కూడా కారణంగా ఉండొచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మెనోపాజ్ తర్వాత రక్తస్రావానికి కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు మహిళల్లో నెలసరి వల్ల ఋతుస్రావం అవుతూ ఉంటుంది. అదే మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో ఈ రక్తస్రావం పూర్తిగా ఆగిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తోందంటే మాత్రం అందుకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటివి కూడా కారణమవుతాయి. గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు, గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర దళసరిగా మారినప్పుడు, సర్విక్స్లో క్యాన్సర్ కణాలు పురుడు పోసుకున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మెనోపాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఏళ్ళు గడిచే కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. కాబట్టి మెనోపాజ్ తర్వాత తరచుగా రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు డాక్టర్లు. ప్రతి నెల బహిష్టు వస్తుంది కదా ఒక స్త్రీకి, వాళ్ళకి ఋతు నివృత్తి జరగడం అంటే బహిష్టులు ఆగిపోవడం. ఈ బహిష్టులు ఆగిపోవడం అనేది ఆల్మోస్ట్ అంటే 50-51 సంవత్సరము యావరేజ్గా మనం తీసుకోవచ్చు. అంటే కొంతమందికి 45 సంవత్సరాలకు ఆగిపోవచ్చు, కొంతమందికి 50-54 సంవత్సరాల వరకు కూడా రావచ్చు. కానీ ఇవన్నిటి రెండుకి మనము ఒక యావరేజ్ తీసుకుంటే 50-51 సంవత్సరాలకి ఆగిపోతుంది. ఈ మధ్యకాలం ఆరోగ్యం బాగా ఉండి చాలామంది స్త్రీలకు మేము 54-55 సంవత్సరాల వరకు కూడా చూస్తున్నాము. కొంతమందికి ఏమంటే 40 సంవత్సరాల కంటే ముందే ఆగిపోవడం మనం చూస్తున్నాం. వాళ్ళని మనము ప్రిమెచ్యూర్ మెనపాజ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెనపాజ్ వచ్చింది అంటే ముట్లు ఒక్క సంవత్సరం ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నెలసరి వచ్చింది అంటే అప్పుడు అది మంచిది కాదు. అది ఎందుకు ఉండొచ్చు అంటే యూట్రస్ ఒక లైనింగ్ యొక్క పొర పెంపొంది, దాన్ని హైపర్ ప్లేసియా అంటారు. అది పెంపొంది, దాంట్లోనే పాలిప్స్ అన్నా తయారవ్వచ్చు, అందులో చెడు అన్నది ఏమన్నా తయారయ్యి అంటే అబ్నార్మాలిటీ తయారయ్యి క్యాన్సర్గా కూడా వచ్చే అవకాశంగా ఉంటుందన్నమాట. సో హైపర్ ప్లేసియా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అంటే ఈ మెనపాజ్ తర్వాత ఒక్క సంవత్సరం తర్వాత బ్లీడింగ్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మెనోపాజ్ వచ్చాక 50 లేదా 60 ఏళ్ళు దాటాక తరచుగా రక్తస్రావం కనిపిస్తూ ఉంటే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు 10 నుంచి 15% వరకు ఆస్కారం ఉంది. ఇలాంటప్పుడు రక్తస్రావం జరగటానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు అల్ట్రాసౌండ్, ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరు, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. 15-20 మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్కి సంకేతం కావచ్చు. కాబట్టి మరికొన్ని ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లు, గర్భాశయ పరిమాణం, ఆకృతి వంటి వివరాలు తెలుస్తాయి. స్కాన్ మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ, ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అంచనా వేసేందుకు పాప్స్మియర్ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి చికిత్స లేదా ఆ తర్వాత ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.
మెనపాజ్ తర్వాత హార్మోన్స్ బాగా తగ్గిపోతుంది. కొంచెము వయసు పడిన తర్వాత ఆ యొక్క ఎపిథీలియం లైనింగ్ సన్నగిల్లి అందులో ఇన్ఫెక్షన్ వచ్చి సినైల్ వెజైనైటిస్ అనే కండిషన్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా మనము చెకప్ చేసి వాళ్ళకి యూట్రస్లో ఏమన్నా క్యాన్సర్ ఉందా, యూట్రస్లో పాలిప్ ఉందా, దాంట్లో హైపర్ప్లేసియా ఉందా అంటే ఇది మనకు జస్ట్ చెకప్ చేస్తే మనకు తెలీదు, ఒకసారి ట్రాన్స్ వెజనల్ స్కాన్ చేయాలండి. ఒక సంవత్సరం తర్వాత మనం ట్రాన్స్ వెజనల్ అంటే వెజన యోని ద్వారా స్కానింగ్ చేయాలి. సో ఆ స్కానింగ్తో మనకి ఏం తెలుస్తుందంటే యూట్రస్ యొక్క లైనింగ్ మెనపాజ్ తర్వాత 5 మిల్లీమీటర్లనే ఉండాలి. 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంది అంటే అది మంచిది కాదు. సో అంటే యూట్రస్ లైనింగ్ పెంపొందుతున్నదే అనే అర్థం. ఇనీషియల్ స్టేజెస్ మనకి హైపర్ ప్లేసియాలోనే తెలుస్తుంది. కొన్నిసార్లు ఆ ట్రాన్స్ వెజనల్ స్కాన్లో ఒక్క ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉన్నట్టు, అక్కడ ఏమైనా కణితం ఉన్నట్టు, ఏదైనా పాలిప్ ఉండొచ్చు లేదా గ్రోత్ ఉండొచ్చు, అది యూట్రస్ లైనింగ్ వదిలేసి ఆ యొక్క కండరాల లోపలికి వెళ్ళిపోతుండొచ్చు, లేదా అండకోశాలలో ఏమన్నా మాస్ ఉండొచ్చు. మాస్ అంటే ఏమైనా గడ్డ ఉండొచ్చు. ఈ అండకోశాలలో గడ్డ అది ఫంక్షనింగ్ గడ్డ అన్న ఉండొచ్చు, లేదా అది క్యాన్సర్ గడ్డ అన్న ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మనకి ట్రాన్స్ వెజనల్ స్కాన్లో తెలుస్తుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ ఎగ్జామినేషన్ చేయాలా, అవసరమైతే కాల్పోస్కోపీ ప్యాప్స్మియరు అది తప్పనిసరి చేయాలి, లేకుంటే సర్వైకల్ బయాప్సీ, తర్వాత స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసిన తర్వాత మనకి యూట్రస్లో ప్రాబ్లం, యూట్రస్ లైనింగ్లో ప్రాబ్లము, ఓవరీలో ప్రాబ్లం మనకి తెలుస్తుంది. ఇదే కాకుండా మనకి ఎండోస్కోపీ చేయాలి, అంటే హిస్టెరోస్కోపీ, యూట్రస్ లోపల ఒక టెలిస్కోప్ పంపించి అక్కడ నుంచి డైరెక్ట్గా చూసి ఎక్కడ పాలిప్ ఉన్నది, ఎక్కడ హైపర్ప్లేసియా ఉంది, ఎక్కడ ఎండోమెట్రియం పెంపొందింది, ఎక్కడ ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తుంది. లేదా సింపుల్ ఇన్ఫెక్షనే ఉందా అనేది మనకి తెలిసి ఆ ఏరియా నుంచి మనం బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలు ఉండవచ్చు. ఎండోమెట్రియం పొర 4 మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్స్మియర్ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడు రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. 3 నెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ MRI స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికి విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులు, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉన్నా దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తర్వాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలా మటుకు హిస్టెరోస్కోపీలోని పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే వాటిని తొలగిస్తారు. మెనపాజ్ స్టేజ్లో ఎలా తెలుస్తుంది మనకి ఈ యొక్క స్త్రీ మెనపాజ్ రీచ్ అయింది అంటే సింపుల్ టెస్ట్ అండి. ఒకరోజు ఫాస్టింగ్లో, ప్రొద్దున ఫాస్టింగ్లో వెళ్ళి వాళ్ళు FSH LH అనే టెస్ట్, ఇది ఏంటంటే బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్, ఈ హార్మోన్స్ హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఎప్పుడు కనుక ఓవరీస్లో అండాలు తగ్గిపోతుందో అప్పుడు మెనపాజ్ వస్తుంది. సో ఈ అండాలు తగ్గిపోయినప్పుడు ఈ పిట్యూటరీ హైపోథాలమస్ రీజన్ నుంచి ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ ఓవరీని స్టిమ్యులేట్ చేసి ఇంకొంచెం ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేయని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో మనం సింపుల్గా FSH LH టెస్ట్ చేసామనుకోండి, అది చాలా ఎక్కువగా ఉందనుకోండి, 24 కంటే ఎక్కువ ఉందండి. నార్మల్ ఎంత ఉంటుంది, 2.5 3.5 ఆ లెవెల్లో ఉంటుందండి, మ్యాక్సిమం 5 6 అట్లా ఉంటుంది. ఎప్పుడు కనుక ఈ FSH లెవెల్స్ 8 దాటుతుంది, 10 దాటుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఈ యొక్క స్త్రీ యొక్క అండాశయ లోపల అండాలు తక్కువైపోతున్నాయని అర్థం. సో మనకి ఈ టెస్ట్ మనం చేసామనుకోండి, సపోజ్ FSH చాలా ఎక్కువ ఉంది, ఈస్ట్రడయాల్ చాలా తక్కువ ఉంది, ఈస్ట్రోజెన్స్ తక్కువ ఉంది, కానీ FSH చాలా ఎక్కువ ఉంది, 24 కంటే ఎక్కువ ఉంది, 48 అట్లా ఉంది, LH కూడా చాలా ఎక్కువ ఉంది,
సో అలాంటప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది కంపల్సరీగా ఇది మెనపాస్. సో మనకి ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్తో మెనపాస్ తెలిసిపోతుంది. అలాగే మనకి ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తే అక్కడ ఆ స్కాన్ లోపల లైనింగ్ 5 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉందా అని తెలుస్తుంది. సో ఇవి 2 టెస్ట్లు చాలా అవసరము. ఇందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మనము సర్వైకల్ ప్యాప్స్మియర్ తర్వాత బయోప్సీ ఎండోస్కోపీ చేసి నిర్ధారణ చేసి తద్వారా ఒక్కసారి నిర్ధారణ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాని ద్వారా మనము ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ సింపుల్ పాలిప్ అంటే జస్ట్గా సింపుల్గా తీసేయవచ్చు. ఈస్ట్రోజెన్స్ తక్కువైనందుకు వచ్చిందనుకోండి ఈస్ట్రోజెన్స్ ఇవ్వచ్చు. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇన్ఫెక్షన్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. క్యాన్సర్ ఉందనుకోండి క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనము చెకప్ చేసి చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ జస్ట్ అబౌట్ 5-6% వాళ్ళకి పెరిమెనపాజల్ వాళ్ళకి ఉండొచ్చు. కానీ పోస్ట్ మెనపాజల్కి కంటిన్యూస్ ఎస్పెషలీ ఎవరికి కనుక స్థూలకాయం ఉన్నదో వాళ్ళకి తొందరగా మెనర్కి రావడం అంటే పెద్ద మనిషి అవ్వడం చాలా లేటుగా మెనపాజ్ రావడం అంటే చాలా ఏళ్ళు వాళ్ళకి బ్లీడింగ్ రావడము వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం డయాబెటీస్ ఉండడం ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వీళ్ళకి పోస్ట్ మెనపాజల్ బ్లీడింగ్ ఉందనుకోండి కంపల్సరీగా మనం డిఎన్సీ చేసి నిర్ధారణ చేయవలసిందేనండి. దాని ద్వారా తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేయవలసిందండి. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అవుతున్నా అవ్వకపోయినా తరచుగా పరీక్షలు చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. అధిక బరువు అధిక రక్తపోటు మధుమేహంతో బాధపడే మహిళలకు మిగతా వారితో పోలిస్తే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపించే ముప్పు 2-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు తప్పనిసరిగా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. మెనోపాజ్లో తలెత్తే సమస్యల నుంచి విముక్తి పొందటానికి కొంతమంది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకుంటారు. ఈ విషయంలో ముందుగా డాక్టర్ సలహా తీసుకోవటం అన్ని విధాలా మంచిది. కుటుంబంలో క్యాన్సర్ల చరిత్ర ఉన్నప్పుడు 35 ఏళ్ళు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ అండాశయ పెద్ద పేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.